మరో విషయాలు ఏంటి, బాయ్కాట్ బ్రహ్మాస్త్ర అని మొదలు పెట్టారు, భయంకరమైనటువంటి ట్రోలింగ్, మామూలు ట్రోలింగ్ కాదు. సినిమా రిలీజ్కి ముందే ప్రమోషన్స్ చూసి ఆ సినిమా ఆడొద్దని చెప్పి ట్వీట్లు చేసి, వీడియోలు చేసి, మీమ్స్ చేసి, అసలు వాళ్ళిద్దరూ పాపం దంపతులిద్దరూ గుడికి వెళ్తే గుడికి రానివ్వనని. సో దీని గురించి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు అది బాయ్కాట్ అనేదాన్ని క్యాన్సిల్ కల్చర్ నుంచి వచ్చింది. క్యాన్సిల్ కల్చర్ రఫ్లీ 2010 ఆ టైంలో లైట్గా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ టైం దాని మేజర్ ఎఫెక్ట్ వరల్డ్లో మీ టూ దాంట్లో వచ్చినది. అంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద గుంపుగా ఏర్పడిపోయి దాని గురించి ఒపీనియన్ వాళ్ళు పెట్టిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు లేదో కూడా మనకు తెలియదు. కాకపోతే యాంప్లిఫై అయ్యేసరికి ప్రపంచం అంతా అనేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నా నంబర్ ఆఫ్ సోషల్ మీడియానే ప్రపంచం అయిపోయింది కరెక్ట్. సో ఇప్పుడు అక్కడ మీ టూ కల్చర్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ మ్యాక్సిమం ఇంపాక్ట్ సుశాంత్ డెత్, సుశాంత్ సింగ్ రాజ్పూత్ డెత్ అప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్గా బాయ్కాట్ బాలీవుడ్ అనేది బాయ్కాట్ కరణ్ జోహర్ ఇదని నెపోటిజం చేసిన వాళ్ళందరినీ సపోర్ట్ చేసిన వాళ్ళని. ఇప్పుడు ఏంటి ఇక్కడ పాయింట్, బాయ్కాట్ అనేది ఇట్స్ లెజిటిమేట్ వర్డ్. బాయ్కాట్ అనే వర్డ్ ఫస్ట్ మనం ఎప్పుడైనా ఉంటాం, బాయ్కాట్ ఫారిన్ గూడ్స్ అని మహాత్మా గాంధీ గారు పిలిచారు. విదేశీ వస్తువు బహిష్కరణ ఎందుకు పిలిచారు? హిజ్ రీజన్ వాజ్ మనకి సెల్ఫ్గా చేసుకునే కెపాసిటీ పోతుంది. ఎంతసేపు మనం ఫారిన్ గూడ్స్ మీద ఆధారపడితే విల్ బికమ్ డిపెండెంట్, వీ షుడ్ బికమ్ ఇండిపెండెంట్ అనేది ఇండిపెండెన్స్లో భాగంగా వచ్చింది బాయ్కాట్ ఫారిన్ గూడ్స్ నుంచి. ఒక రీజన్ ఉంది, రీజన్ వ్యాలిడిటీ తర్వాత ఉందా లేదని వేరే పాయింట్. లేకపోతే అసెంబ్లీలో బాయ్కాట్ అంటే మా మాట వాళ్ళు వినరు, మేము చెప్పినా ఉన్నా కూడా ప్రయోజనం లేదు, అందుకని ఒక స్ట్రాంగ్గా మీరు ఒక నిరసన చేస్తున్నారు. సోషల్ మీడియా బాయ్కాట్ అనేది మీనింగ్లెస్ థింగ్ అది. ఎందుకు మీనింగ్లెస్ అంటే మీకు ఎప్పుడో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటి ప్రాసెస్? ఫలానా ఇన్సిడెంట్ జరిగింది, సుశాంత్ సింగ్ అని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడని మన మన దేశంలో ఒక ఏజెన్సీస్ ఉంటాయి, సిబిఐఎస్ పోలీసా ఇదా ఇదా అని. వాళ్ళు తీసుకుని కోర్టులో పెడితే అవునా కాదా ఇది అది, దట్ ఈస్ యాక్చువల్లీ ద ప్రాసెస్, దట్స్ హౌ ద సిస్టమ్ వర్క్స్. బాయ్కాట్ అనేది ఏంటి? మీరు జడ్జ్మెంట్ ఇచ్చారు ఏమీ తెలియకుండా. సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేషన్ కూడా లేదు, జడ్జ్మెంట్, జడ్జ్మెంట్ అంతే డైరెక్ట్ జంప్ కట్ టు జడ్జ్మెంట్. వాళ్ళు చేసి ఉంటారు, వాళ్ళే చేశారు అంత అయిపోయింది. అంతే, వాళ్ళే చేసి ఉంటారని ఫస్ట్ స్టెప్, వాళ్ళే చేశారని సెకండ్ స్టెప్. దాని ముందు మంచి నో ఇన్వెస్టిగేషన్. సో ఐ థింక్ ఆల్సో ఇప్పుడు బ్రహ్మాస్త్ర మెన్షన్ చేశారు, ఇప్పుడు సినిమా మొలాన వర్కౌట్ అవ్వలేదా, వీళ్ళందరూ చేసిన గోల్మనల్ వర్కౌట్ లేదా, ఎప్పుడు ఎవరికి తెలియట ఆస్కారమే లేదు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర ఈజ్ ఎ సూపర్ హిట్, మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన ఉండొచ్చు, బాయ్కాట్ అని చెప్పొచ్చు, కరణ్ జోహర్ మీద అంత నెగిటివ్ ఎలిమెంట్ ఉంది అని అందరూ బిలీవ్ చేసిన టైంలో మీరు ఓపెనింగ్ చూస్తే ఎవరు కేర్ చేయాలి. సో ఫైనల్గా ఇదంతా ఒక ఒక ఏముంటుందని, ఐ డోంట్ థింక్ దిస్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ కుక్కలు మరగటం. కుక్కలు మరుగుతూ ఉంటే మనకి ఏదో అయిపోయింది అనిపిస్తుంది, తీరా అక్కడ వెళ్తే ఏముండదు, లేకపోతే ఈ కాకులు చేస్తున్నా ఏదో అయిపోతూ ఉండదు అక్కడ. సో ఐ థింక్ ఫైనలీ ద వర్క్, అది సినిమా అవ్వచ్చు ఏదైనా ఒక నార్మల్, ఫర్ ఎగ్జాంపుల్ సుశాంత్ సింగ్ ఉంది, ఇంత అరిసినా కూడా ఫైనల్గా ఏం తెలియదు కదా, అది సోషల్ మీడియా సాల్వ్ చేయలేదు, సిబిఐ సాల్వ్ ఎవరు సాల్వ్ ఎవరు సాల్వ్ చేయలేదు. బాంబే పోలీస్ ఇచ్చిన ప్రాసెస్ ఓరియంటెడ్ ఇన్వెస్టిగేషన్ని దాటి ఏమి వెళ్ళా మళ్ళీ, అది మర్చిపోయాం, అది పక్కన పట్టేసారు ఇప్పుడు. కానీ జనాల మెదడులో ఇప్పుడు కూడా సుశాంత్ సింగ్ రాజ్పూత్ని చంపేశారు. డిఫరెన్స్ ఏంటంటే దానికి ఒక ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది లేకపోతే ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. కరెక్ట్, ఒక ఒపీనియన్గా ఉండిపోతుంది. మీరు ఏ వ్యక్తిని కలిసినా ఏ ఒపీనియన్లు ఉంటాయి. ఇప్పటికి కూడా అమెరికాని చంద్రమండలం దిగలేదు అంటాడు ఒకడు, కాన్స్పిరసీ తీరిసాడు అదే కదా. సోషల్ మీడియాలో అది యాంప్లిఫై అవుతుంది అంతే, ఇట్ బికమ్ సౌండ్ బిగ్. ఫ్లాప్ చేయగలిగారేమో, అదే అన్నా ఇప్పుడు కంటెంట్ ఉంటే సినిమా నచ్చక ఆడి ఆడలేదా, లేకపోతే వీళ్ళు చేశారా అంటే అది ఎవరు చెప్పగలుగుతారు, ఎవరు నమ్మేదాన్ని నమ్ముతాడు ఫైనల్. ఇప్పుడు బ్రహ్మాస్త్ర కూడా బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి, లాల్ సింగ్ చెడ్డా కూడా బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి. సో లాల్ సింగ్ ఫ్లాప్ ఏమో మనం బాయ్కాట్ చేస్తున్నాం, ఇదేమో మర్చిపోతున్నాం బాయ్కాట్ అనేది. బాయ్కాట్ పని చేయదంటున్నారు ఇప్పుడు, ఇది బ్రహ్మాస్త్ర రిజల్ట్ మొలాన్. సో ఐ థింక్ ఇట్ ఎవెన్చువలీ
ఎప్పుడో రణబీర్ 10 సంవత్సరాల క్రితం బీఫ్ తింటున్నా అనే దాన్ని తీసుకొచ్చి ఇంకోడెవడో ఎప్పుడో ఒకరు ఎక్కడో ఇలా చేసాడు నాకు తీసుకొస్తే మీరు అసలు ఎలా బతకస్తారు? అంతే కదా, 10 ఏళ్ళ క్రితం ఎప్పుడో ఏదో మనిషి తప్పు చేయనోడు ఉండడు. మీరు అన్న మాట ఏదో సందర్భంలో అంటారు, ఆ టైంలో ఉన్న ఒక పర్టిక్యులర్ మీ మైండ్ సెట్ వేరు ఉండొచ్చు, ఇవాళ మీరు వేరు, ఆ తర్వాత ఆహార పరోటం అంటే మనకున్న న్యూ ఇన్ఫర్మేషన్ చూస్తే మనం మారుతూ ఉంటాం, మనం సేమ్ పర్సన్ ఉన్నాం ఇప్పుడు. అప్పుడు మీరు అప్పుడు అన్నారు కదా అని ఇప్పుడు శిక్షిస్తానంటే ఐ థింక్ డెమోక్రసీ ఈజ్ ఫండమెంటలీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఐడియాస్. ఎవ్రీబడీ క్యాన్ టెల్ దర్ ఒపీనియన్ అనేది డెమోక్రసీకి ఫండమెంటల్ థింగ్, అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో. మీరు దాంట్లో వాడంటే ఆడ బాయ్కౌట్ చేసేయండి, ఈడంటే ఈయన క్యాన్సిల్ చేసేయండి, ఆడంటే ఆయన వేలేయండి, ఆడు ఇలా అన్నాడు కాబట్టి గుళ్ళోకి రానియం, ఇవన్నీ మీరు అంటే ఆల్మోస్ట్ ది సోషల్ మీడియా గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో దేర్ బికమ్ బిగర్ దాన్ ది జుడిషియరీ అండ్ ద పోలీస్ అండ్ ది ట్రూ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్. సో అది దాని దాంతో డీల్ చేయాల్సిన ఒకే ఒక సాధనం ఏంటంటే ఇగ్నోర్ చేయాలి. అంటే మీరు చూస్తే చూడండి, చూడకపోతే చూడండి, నేను ఇగ్నోర్ చేయండి అన్నదాన్ని కూడా ట్రోల్ చేయడం మొదలెట్టారు కాబట్టి అలా అన్నారని ఫ్లాప్ అంటే దేర్ ఆల్ ఫైనల్ ఇయర్ సమ్ ఆఫ్ జీరోస్ అంటున్నా. మీకు ఎన్ని జీరోలు కలిసినా జీరోయే కదా, అది జీరో ప్లస్ ప్లస్ అని మీరు ఇన్ఫినిటీకి వెళ్ళినా కూడా జీరో అది. వాళ్ళ మూలాన్ని మీరు ఏదో మాట్లాడుకోవడానికి ఎంటర్టైన్మెంట్ కోసం పనికి వస్తుంది కానీ ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండదు. ఆలియా భట్టు ఇప్పుడు కూడా అంతే బాధ్యసార ఉంటుంది, ఆమె రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది, ఈ ట్రోలర్స్ ఎవ్వరికి రూపాయి రాదు, పైసా కూడా రాదు. అంటే కరణ్ జోహర్ విల్ స్టిల్ రిమైన్ ద టాప్ ఫిల్మ్ మేకర్, మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ద కంట్రీ. ఇంకేంటి పాయింట్ అంటే ఇప్పుడు కల్చర్లోకి ఆర్ట్లోకి ఒక ఫిలాసఫీని తీసుకొచ్చి నాకు నచ్చలేదు కాబట్టి ఈ సినిమాను బ్యాన్ చేసేస్తామని ట్రోల్ చేయడమే కదా సార్. ఫిజికల్గా మీరు కొన్ని వీడియోలు చూస్తుంటారు, జనసమ్మర్దం ఉన్న బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో మైకులు పట్టుకుని చెప్పారు చూడొద్దు చూడొద్దు చూడొద్దు, ఇతను యాంటీ హిందూ లేకపోతే ఇతను బీఫ్ తిన్నాడు లేదా యాక్చువల్గా సినిమా హిందూయిజం కోసమే, బ్రహ్మాస్త్ర అనేది ప్రమోట్ చేస్తుంది హిందూ ఫిలాసఫీని. సేమ్ టైం మీ కార్తికేయ 2 వచ్చినప్పుడు సినిమాస్కాన్ వాళ్ళు హిట్ చేశారు, ప్రమోట్ చేశారు. వాళ్ళకి బ్రహ్మాస్త్ర సినిమాతోనే సంబంధం లేదు, దే ఆర్ ప్రాబ్లమ్ విత్ పీపుల్. అది ఆలియా భట్ట, కరణ్ జోహర్, రణబీర్, ఎక్స్, వైజ్ అని దే టార్గెట్ పీపుల్, దే డోంట్ టార్గెట్ ఐడియాలజీస్. క్యాన్సిల్ కల్చర్ ఎప్పుడు ఉండదు, ఐడియాలజీ అనేది దాని జోలికి వెళ్ళాడు మనిషి అంతే, ఓన్లీ మనిషి. బట్ ఐడియాలజీ అనేది వంక పెడతారు ఆయుధంగా వాళ్ళు, మనకు ఎక్స్క్యూజ్ అంతే అది. ఇప్పుడు మీకు బాయ్కాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సినిమా రిలీజ్ ముందు సినిమా కథ ఏంటో మీకు తెలియదు, వాళ్ళు మాట్లాడితే అస్త్రం అంటున్నారు, ఇది అంటున్నారు, హిందుత్వం అంటున్నారు, అవన్నీ ఉంటే అవన్నీ వదిలేసి మీరు ఆడేదో బీఫ్ తిన్నాడు అక్కడ బీఫ్ అంటే బీఫ్ ను బ్యాన్ చేయమని వీళ్ళు ఫిలాసఫీ చేయొచ్చు కదా. బీఫ్ ను బ్యాన్ చేశారు అనుకో దేశంలో అధికార పార్టీ, బీఫ్ ను బ్యాన్ చేస్తే ఇంకెవరు తినడానికి లేదు. బట్ బీఫ్ ను బ్యాన్ చేయవు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ డబ్బులు రావాలి. బీఫ్ తిన్నందుకు అతను దేవుణ్ణి హిందూ గాడ్స్ ని ప్రమోట్ చేసే సినిమాను కూడా బ్యాన్ చేస్తుంది, ఎందుకంటే అతను మనకి ఎందుకో నచ్చలా. అప్పుడు మత్స్యావతారం అని చేపలు తినకూడదు అని చెప్పి, కరెక్ట్, చేప అనేది మత్స్యావతారం, విష్ణుమూర్తి మత్స్యావతారంలో కరెక్ట్, చేపను తిన్న వాళ్ళు అందరినీ బ్యాన్ చేయమంటే అసలు బ్యాన్ చేసి ఈ రణబీర్ కపూర్ ని బ్యాన్ చేద్దాం అన్న వాళ్ళంతా ఈ గ్యాంగ్ ఎక్కువ చేపలు తినరా వాళ్ళు. మీరన్న పాయింట్ కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్.